ప్రస్తుతానికి ఈ బిల్లు కట్టు, ఈ పూటకి సీమాను పట్టు, ముందు కట్టు. చిన్న గిఫ్ట్ ఏంట్రా? ఎప్పుడు ఏదో గిఫ్ట్ ఇచ్చి మాయ చేస్తుంటావు. ప్రేమతో ఇచ్చేది ఏది కాదనకూడదు, తీసుకో. ఒద్దే, తీసుకోకే, చీప్ గా చూస్తారు. దీనికోసం రాజ్యాలు రాజ్యాలే పోయాయి, ఇదెంత? పాపం వాడంత సిన్సియర్ గా లవ్ చేస్తుంటే నువ్వేంటే? ముందు కింద చూడు. మిలి తిరిగింది నా చేతికొచ్చింది. There is no sincere love. They need only sexual love. అసలు ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ అంటూ ఉంటుందా? నో వే. నాది సిన్సియర్ లవ్. ఏం చేసావు నా ప్రపోజల్? చేయడానికి నా చేతుల్లో ఏం లేదు. అలా కొట్టి పారేస్తావేంట్రా? నాకెంతో మంది ప్రపోజ్ చేస్తున్నా, నాకు నువ్వే కావాలంటుంటే నువ్వు మరీ బెట్టు చేస్తున్నావు. సీను చూడు శాలిని, నేను నీకు ముందే చెప్పాను, ఐఎమ్ ఎంగేజ్డ్. నా శైలు కోసం 4 ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నాను. ఇంకో 2 డేస్ లో తన నా దగ్గర రాబోతుంది. అయినా శైలు కాక నా పక్కన నేను ఎవరిని ఇమాజిన్ చేసుకోలేను. పోనీ రేపు ఫ్రీయేనా? ఎందుకు? నాకు నీతో డేట్ కెళ్ళాలని ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అట్లీస్ట్ ఒక సింగిల్. ఏంటి, కాఫీనా? యా, నీకు ఏది అర్థమైతే అదే. హే సీను, గుడ్ న్యూస్ రా, ఇప్పుడే శైలు వచ్చి వెళ్ళింది. ఎక్కడ? ఇప్పుడే కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుని పోయింది. అబ్బా, డోంట్ వరీ రా, రేపు కాలనీ బస్ స్టాప్ లో కలుద్దాం అంది. ఎంత మంచి న్యూస్ చెప్పావే. బై గైస్. బై. పిచ్చోడా, ఏంటి అదంటే అంత పిచ్చివాడికి? చాలా 10th లో కలిసే చదువుకున్నారు. అప్పుడు శైలు వాళ్ళ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వైజాగ్ వెళ్ళిపోయారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి అదే కాలనీకి వచ్చారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇక్కడే కంప్లీట్ చేస్తుందంట. నాకంటే బాగుంటుందా అది, చూస్తావుగా. ఇవాళ శైలు వస్తుంది కదా? ఎస్. అప్పట్లోనే శైలుకి నేనంటే చాలా ఇష్టం రా, ఇప్పుడు సడన్ గా నన్ను చూస్తే చూడాల్సిందేరా ఆ కళ్ళల్లో ఆనందం. శైలు ఏమో కానీ 143 కాలేజ్ బస్ వస్తుంది. ఐఎమ్ సారీ టు సేరా, ఈ రోజు కూడా నువ్వు శైలుని మిస్ అయినట్టే. అదమ్మా. అరే సిరిగాడు గ్లామర్ ఉన్నాడు కానీ డల్గా ఉన్నాడు రా. నీకు ఈ పని చెప్తే అన్ని కావాలా? అరే చెప్పరా చెప్పరా. లవ్ మ్యాటర్ ఎక్కు. Stop.
fine. Shailu, this is Seema. Seema, this is Shailu. Oh, hi. Hey, hey, hey. Amma, hug this kid. Chala kalu. Shailu, Shailu, anno. Babu, right, right. Shailu, kana pada gaane. Nu chedda anukunna pani ida. Ijuhinga chepta chudu. Shailu, 10th scene. Papam ninne chustunnadu. Ok sari hi cheppochuga. Happy feel avtadu. Hi. 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 హాయ్ శైలు, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నేను శైలు, నీ 10th సీనుని. సీను సీను సిగరెట్ సీను పెళ్ళం బిస్కెట్ అని తెగ ఏడిపించేదానివి కదా. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ బిజినెస్. శైలు, నువ్వు ఆ రోజు జరిగింది ఇంకా మర్చిపోలేదా? మర్చిపోయే పనే అది. Get lost. ఏంటి మందు సిట్టింగా? ఏయ్, నువ్వు మరీ ఎక్కువగా డిప్రెస్ అవుతున్నావు. కూల్. లేదురా, తప్పంతా నాదే. నేను చేసిన పాపానికి శిక్ష పడాల్సిందేరా. అసలు ఆ తప్పేంటి? ఆ శిక్ష ఏంటి? ఆ రోజు జరిగిన చిన్న తప్పు అనుకున్నాను, కానీ ఆ తప్పు వల్లే శైలు నాకు దూరం అయింది. అసలు నాకేంట్రీ టార్చరు? చల్లగాలికి నేను నా బీర్ తాగుతూ నా మొక్కు తింటుంటే ఏంట్రీ ఇది? అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియాలంతే. మూసుకొని చెప్తా. నా గుండెల్లో బాధని మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటానరా? ఆ రోజు మా స్కూల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. దాన్ని హెడ్ గర్ల్గా కోఆర్డినేట్ చేస్తూ శైలు చాలా బిజీగా ఉంది. అదే నా లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ టైం అనిపించి ఓ లవ్ లెటర్ రాసి తన క్లాస్ రూమ్కి వెళ్ళాను. అక్కడ ఉన్న శైలు పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నా. మొదటి పేజీ తిప్పా, మేత పెట్టిన నెమలీకను చూశాను. రెండో పేజీ తిప్పా, లవ్ సింబల్ మధ్యన అందంగా రాసుకున్న మా పేర్లను చూశాను. మొత్తం బుక్ తిప్పా, మధ్యలో తళుక్కుమన వందనోటు. అటు ఇటు చూసా, అలవాటు ప్రకారం జేబులోకి తోసా. శైలు వచ్చేలోపు ఓ ఐస్ బండ్ వచ్చింది. ఐస్తో నాలుగు తడపాలనుకున్నా తడిపా. సగం ఐస్ నాకేక ఎదురుగా నీళ్లు తిరిగిన కళ్ళతో శైలు. ఆర్యా హిట్ అయినప్పుడు అల్లు వచ్చిన ఆటోగ్రాఫ్ పెట్టి నోట్ రాది, దాన్ని అలా ఐస్ కొనుక్కుని నాకేస్తావా? ఛీ, ఇంకెప్పుడు నేను మొహం చూడను. చేసిన తప్పుకు సిగ్గుతో మళ్ళీ సారీ చెప్దాను స్కూల్కి వెళ్ళా. హాలిడేస్ ఇచ్చేశారు. ఆ తర్వాత స్కూల్ ఓపెన్ అయింది, వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది, శైలు నాకు దూరం అయింది. ఆ రోజు నుంచి వాడు వీడు అని తేడా లేకుండా దొరికిన సినిమా టీవీ ఆర్టిస్టులు ఆటోగ్రాఫ్ తీసుకునే పనిలో పడ్డా. అది అలవాటుగా చేసుకున్నా. అది ట్రై చేశా, కానీ అల్లు అర్జున్ నోట్ల మీద ఆటోగ్రాఫ్ పెట్టడం మానేసేయడం తెలిసింది. అప్పటి నుంచి చేదు నిజాన్ని నాలో నేనే దాచుకుని కుమిలిపోతున్నాను రా. నా వల్ల కాదురా బాబు, నాకు కళ్ళు తిరుగుతున్నా, నేను పోతున్నా. ఒరే, నా జీవితంలో ఇంకొకసారి మందు సిట్టింగ్ అంటే నీ జోడించు వాడరా. తాగిన మీరు కిక్కులే తిన్న ఒక రుచి లేదు. హలో, ఈ నంబర్ చెయ్యి, నంబర్ చెయ్యి. టైంకి ఛార్జింగ్ కూడా అయిపోయింది. సీను, ఎవరు అమ్మాయి ఫోన్ చేసింది, ప్లీజ్ నేను వెళ్తున్నా. అరే, నీ బాధ నాకు అర్థమైందిరా, ఇది శైలుకి అర్థం కావాలి. డోంట్ వరీరా, డెఫినెట్గా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఓకేరా. ఈ జీవన తరంగాళలో దేవుని సుడి గండంలో ఎవరికెవరు సొంతము, వెంతవరకి బంధము. నీ బంధం తగలేట, ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతావు, పోతేనేమో ఏడవలేక సస్తావు. అమ్మో, ఏంటిది? థ్యాంక్ యూ డార్లింగ్. దొరికాయిలే ఉంగరాలు, దొరికాయిలే హలో, ఎవరు? ఎవరేంటి? నేను సీమ. సీమా, వాట్ ఏ సర్ప్రైజ్! నువ్వేనా ఫోన్ చేసింది? అయినా ఈ నెంబర్ ఎవరిది? మా నాన్నది. నాకు సెల్ లేదు కదరా. డోంట్ వరీ డార్లింగ్, నన్ను అడగాలే గానీ నీ చేతిలో పెట్టైనా సెల్లు? సెల్లు వద్దురా, ఎప్పుడో నీ దగ్గర ఏవో గిఫ్ట్స్ తీసుకుంటూనే ఉన్నా, బాగోదు. నీకు కావాల్సిందో తీసుకో.
నాకు కావాల్సిన నాకు ఇవ్వు. ఏం కావాలరా ముద్దా? సీమా నువ్వు అలా అంటే నా హృదయం పొంగి మనసు తడిచిపోతుంది. ఏంట్రా సౌండ్, ఛార్జింగ్ అయిపోయిందా? లేదు, ఇప్పుడే పెట్టా ప్లగ్ లో. ఎందుకురా నేనంటే అంత ఇష్టం? ఎర్ర గులాబీ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఆ కలర్ అలాంటిది. ఓ ముద్దేవా డార్లింగ్. డాడీ కరెక్ట్ గా ముద్దు పెట్టడానికి ఫోన్ కట్ అయిపోయింది. లైట్లు వేసున్నాయేంటి? చిడతలే చదివి చదివి అలాగే నిద్రపోయావా? స్టేట్ ర్యాంకులు మనకు వద్దురా నాన్న అంటే వింటావా? నా ఫోన్ ఇక్కడ ఉందేంటి? అమ్మో పాప లేచిపోద్దు పెట్టు, నేను రెడీ రెడీ. ఏంట్రా పెట్టేది? ఎవడ్రా నువ్వు? హలో బాబురావు గారా? ఎవడ్రా బాబురావు? సారీ సార్, సారీ సార్, రాంగ్ నంబర్. చెప్పుతో కొడతాను యాదవల్లారా, రాంగ్ నంబర్ అట. ఏదో నెంబర్ కి ఫోన్ చేసేయడం, ఎత్తేది అమ్మాయి అయితే పులిహోర కలిపేయడం. ఇలా అయితే చాలా కష్టం. ఏం అమ్మైనా సరే నా సీమాకు మంచి సెలకొని పెట్టాలి. లారా నీకు కష్టమా? నో నో, అక్కడ అస్సలు పనిచేయదు. నీ కష్టం అంతా నాకే పంచదు గాని ఈ రోజు నుంచి నీ స్వెట్ అంతా నాకే. ఐ విల్ గివ్ యు గుడ్ జాబ్ ఇన్ మై కంపెనీ, గుడ్ సాలరీ, లగ్జరీ.